యా షఫీ సార్ ఈజ్ ద మెయిన్ పాయింట్ మిమ్మల్ని ఇప్పుడు అడగాలనుకుంటున్నాను సార్ యువత సో మన దేశానికి చాలా బలమైన వంటి ఎక్కువ సంఖ్య కలిగిన వంటి యువత ఉన్నవంటి మన దేశంలో ఈరోజు యువత తప్పు తప్పుద్రోహం పడుతున్నారు యువత పాడైపోతున్నారు అటు తల్లిదండ్రుల ఆవేదన ఇటు సమాజంలో మనం చూస్తున్న వంటి ఎన్నో వార్తలు మనం చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా డైవర్ట్ అయిపోతున్నారు అటు రాజకీయానికి అటు సినిమాలకి ఇటు సోషల్ మీడియాలకి పబ్బు కల్చర్లకి రకరకాలుగా ఒక విజన్ లేకుండా యువత అనేది ఒక అట్రాక్టివ్ ఏదైతే ఉందో దానికి బాగా లోన్ అయిపోతున్నారు అలాంటి యువత ఒక విజన్ పెట్టుకుని వారి జీవితంలో మార్పు అనేది వచ్చి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్ చూడండి సార్ ఒకటి ఏంటంటే ఈరోజు భారతదేశంలో అతి ఎక్కువ పాపులేషన్ ఎవరు ఉన్నారంటే యూత్ ఉన్నారు ఎస్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ పాపులేషన్ యూత్ అది కూడా యూత్ అంటే ఎవరు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళే సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు ఓకే నిజంగా చెప్పాలంటే మన భారతదేశమే అతి పెద్ద ఏ యూత్ అనమాట ఆ స్ట్రెంగ్ని మనం యూజ్ చేసుకోవట్లేదు అది వేరే విషయం ఎస్ కానీ ఈరోజు యువతేనే కాదు దాదాపుగా ప్రజలందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడాను డీవియేట్ అవుతున్నారు అంటే ఎలాంటి పనులు చేస్తున్నారంటే వాటి వల్ల వారి జీవితానికి ఏమాత్రం ఉపయోగం లేదు వారు చేసే పనులు వాళ్ళకి కాదు కానీ వేరే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది అంతే ఉదాహరణ చూడండి ఈరోజు వీడియో గేమ్స్ వచ్చేసాయి సోషల్ మీడియాలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఉన్నాడంటే ఫేస్బుక్లో వచ్చేసంటే చూస్తూ 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 రెండు మూడు నాలుగు ఐదు ఆరు గంటలు కూడా కూర్చుంటాడు చివరికి ఆరు గంటల తర్వాత నీకు నువ్వు సంపాదించింది ఏంటి నీకు సాధించిందంటే నీకు వచ్చిన లాభం ఏంటంటే ఏమీ లేదు నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు న్యూస్ తెలుస్తుంది ఒకటే చెప్తాను ఇన్ఫర్మేషన్ అనేది జీవితంలో మార్పు తీసుకురాదు ఎప్పటివరకు అయితే నీకున్న ఇన్ఫర్మేషన్ మీద అంటే నీకున్న నాలెడ్జ్ మీద నువ్వు ఆచరణ పెట్టావో నువ్వు ఆచరిస్తేనే మార్పు వస్తుంది నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత గొప్పోడి అయిపోవు నీకున్న నాలెడ్జ్ మీద నువ్వు ఆచరణ మొదలు పెడితే పని చేయడం మొదలుపెడితేనే నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు నీకు రిజల్ట్ అనేది ఉంటుంది అదే అంటాం ఇన్ఫర్మేషన్ నెవర్ గివ్స్ యూన్ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు తీసుకురాదు ఇంప్లిమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ విల్ గివ్ యూ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఇది కాన్సెప్ట్ ఈరోజు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది టీవీ ముందు సీరియల్స్ ఈరోజు ఈవెనింగ్ అయిపోయి అంటే సీరియల్ స్టార్ట్ అయిపోతున్నాయి సీరియల్ తర్వాత సీరియల్ కామెడీ షోస్ ఉన్నాయి ఇవి చూస్తూ కూర్చుంటున్నాము అంటే చివరి కామెడీ షోస్ చూసి చూసి మన లైఫే కామెడీగా మారిపోతుంది అవునా లేదా మన జీవితంలో ఉన్న సమస్యలు తక్కువైపోయాయి అని చెప్పి సీరియల్ పెట్టుకుని వారి సమస్యలు చూసి ఏడవడం మొదలు పెడుతున్నారు అవునా లేదా అంటే ఓవరాల్గా ఏమైపోతుంది ఒకసారి ఆలోచించాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కళలు మాత్రం పెద్దగా ఉన్నాయి నేను చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి నాకు ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి వేరే వాళ్ళని చూస్తే కళ నేను కూడా అలా ఉండాలి ఇలా ఉండాలి ఎలా అవుతుంది అవ్వాలి దాని తగ్గట్టుగా ప్లానింగ్ ఉండాలి దాని తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ నీకు టీవీ చూసేటప్పుడు అది సీరియల్ సినిమాను కామెడీషన్ చూసేటప్పుడు నడుస్తూ నడుస్తూ మధ్యలో బ్రేక్ వస్తుంది బ్రేక్ వచ్చి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ టీవీ చూస్తున్నటువంటి వాళ్ళని నేను ప్రశ్నిస్తాను ఎప్పుడైనా కానీ కార్లలో బిఎండబ్ల్యూ బ్రాండ్ ఉంది కదా బీఎండబ్ల్యూ కార్ ఆడేపు వచ్చిందా లేదు సార్ రాలేదు రాదు ఎప్పుడైనా మర్సిడీస్ బెంచ్ మర్సిడీస్ బ్రాండ్ ఎప్పుడన్నా కార్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా లేదు అందుకే అవునా లేదా రోల్స్ బ్రాండ్ ఉంది అదే ఆడి కార్ ఎప్పుడన్నా వచ్చిందా ఇలా చూసుకుంటూ వస్తే ప్రపంచంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి బ్రాండ్స్ ఒక పది ఉన్నాయనుకుంటే ఆ పది బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్ టీవీలో రావట్లేదు అవునా లేదా బైక్ లో హార్లీ డేవిడ్సన్ ఒక పెద్ద మంచి బ్రాండ్ దాని యాడ్ ఎప్పుడైనా టీవీలో వస్తుందా లేదు రావట్లేదు ఎందుకు రావట్లేదు అన్నది క్వశ్చన్ అవునా లేదా ఇప్పుడు ఇవి పెద్ద బ్రాండ్స్ కదా ఈ యాడ్స్ ఎందుకు రావట్లేదు సినిమాల మధ్యనో సీరియల్స్ మధ్యనో ప్రజలందరూ చూస్తున్నారు అది ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ దగ్గర యాడ్ తయారు చేసి ఇవ్వడం కోసం ఖర్చు అవుతుంది ఆ ఖర్చుకు సంబంధించిన డబ్బు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి యాడ్ ఇవ్వట్లేదు అంటారు అయితే కాదు కదా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది యాడ్ ఇవ్వచ్చు అసలు వాడు యాడ్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి క్లారిటీ ఉంది ఏం క్లారిటీ ఉందో తెలుసా మా ఇంత పెద్ద పెద్ద బ్రాండ్స్ కార్లని బైక్లని మా పెద్ద పెద్ద బ్రాండ్స్ వాటిని కొనేవాళ్ళు టీవీలు చూసుకుంటూ ఎక్కడ కూర్చుంటారు సినిమాలు చూస్తూ సీరియల్ చూసుకుంటూ ఎక్కడ కూర్చుంటారు సినిమాలు సీరియళ్ళు చూస్తూ కూర్చునే వాళ్ళు మా పెద్ద బ్రాండ్స్ కొనే స్థాయికి ఎక్కడ ఎదుగుతారులే అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది చూసారంటే వాళ్ళు ఒక్కసారి కూడా జీవితంలో యాడ్ అక్కడ అంటే అసలు ఇంత పెద్ద బ్రాండ్ కొనే స్థాయికి వచ్చేవాడు సీరియళ్ళు చూసుకుంటూ కూర్చోడు సినిమాలు చూసుకుంటూ కామెడీ షోలు చూసుకుంటూ కూర్చోరు అంటే ఏమర్థమైంది ఒక మనిషి చేసే పనులకు తగ్గట్టుగా అతని ఫ్యూచర్ ఉంటుంది తన గ్రోత్ ఉంటుంది అంటే ఇలాంటి పనులు చేసేవాళ్ళు సోషల్ మీడియా మీద టైం వేస్ట్ చేసేవాళ్ళు సీరియళ్ళు చూస్తూ ఉన్నవాళ్ళు కామెడీలు చూస్తూ టైం వేస్ట్ చేసేసేవాళ్ళు ఎడిక్ట్ అయిన వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్ళలేరు అన్నది ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది ఎస్ సార్ కరెక్ట్ మరి ఈ టీవీలలో యాడ్స్ ఏ రావా అంటే యాడ్స్ వస్తాయి అవునా కదా సుజుకి హోండా బజాజ్ వీటికి సంబంధించిన యాడ్స్ వస్తుంటాయి ఇవి మాటి మాటికి యాడ్ వస్తుంటుంది చాలాసార్లు వస్తుంటాయి ఎందుకు వస్తుంది తెలుసా వాళ్ళకి తెలుసు మా బ్రాండ్స్ కొనే వాళ్ళు ఎక్కడికి ఎవరు టీవీల ముందు కూర్చొని ఉంటారు అంటే వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి టీవీ చూసే వాళ్ళకి కూడా ఇవి చూసి 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 కలగంటాడు కొంటె బజాజే కొనాలి కొంటే ఇదే కొనాలి అంటే అతని ఆలోచన ఒక స్థాయిలో ఆగిపోతుంది అవునా లేదా అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే మనిషి చేసే పనులకు తగ్గట్టుగానే తన భవిష్యత్తు ఉండబోతుంది నువ్వు ఉన్నత స్థాయిలో నిన్ను చూసుకోవాలనుకుంటే నీ పనులు కూడా ఉన్నతమైనవే ఉండాలి ఓకే అవునా లేదా తర్వాత ఒక సక్సెస్కి ఏమైనా ఫార్ములా ఉంది అంటే నేను ఒక ఫార్ములా చెప్తాను అదేంటిదంటే కట్ ఎక్స్ట్రాస్ టు గెట్ సక్సెస్ అంటే ఏంటి ఏవైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో అదనంగా ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కట్ చేసుకుంటూ వెళ్ళు నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే అదనంగా ఏమున్నాయి అదనపు అలవాట్లు ఉన్నాయి అదనపు పరిచయాలు ఉన్నాయి అదనపు యాక్టివిటీస్ నువ్వు ఉన్నాయి అంటే యాక్చువల్ గా నీ లక్ష్యాన్ని వైపు నువ్వు వెళ్లేటప్పుడు ఈ పనులు చేయాలి ఇవి కాకుండా ఎక్స్ట్రా అలవాట్లు కొన్ని ఉన్నాయి ఎక్స్ట్రా ఫ్రెండ్షిప్ ఉంది ఎక్స్ట్రా అలవాట్లు టైం కిల్ చేస్తున్నావు అవునా లేదా సోషల్ మీడియా మీద నాలుగు గంటలు కూర్చోవడం ఎక్స్ట్రా అది దాన్ని కట్ చేయనందుకు నువ్వు సక్సెస్ అవ్వలేవు రోజు టీవీల ముందు నాలుగు గంటలు కూర్చున్నావు కట్ చేయనంతకు నువ్వు సక్సెస్ అవ్వలేవు రోజు పది మంది స్నేహితులతో పాటు తిరుగుతున్నావు అది కట్ చేయనంతకు నువ్వు సక్సెస్ అవ్వలేవు అవునా లేదా అయితే టీవీ చూడాలవుతా హా చూడు ఏది చూడాలి నీ పర్టికులర్ నీకు కావాల్సిన టైంలో న్యూస్ చూస్తావా చూడు సోషల్ మీడియా కావాలా చూడు సోషల్ మీడియాలో నువ్వు ఆర్ఎండి చేయాలంటే గూగుల్ చేయాలనుకుంటే ఏం చేయాలా అది చెయ్యి ఫ్రెండ్షిప్ చేయాలంటే చెయ్యి కానీ నీకు కావాల్సిన ఫ్రెండ్షిప్ చేయి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి అవునా లేదా నీ వల్ల అతని అతని వల్ల నీకు లాభం కలిగించేటువంటి ఫ్రెండ్షిప్ చేయి అవునా ఎక్స్ట్రా సేవ్ అవుతున్నాయి వాటిని కట్ చేయనంత వరకు మన లైఫ్లో ముందుకు వెళ్ళలేము సక్సెస్ సాధించలేము ఈరోజు యువత సిక్స్టీ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటి ఆ యువత స్ట్రాంగ్ ఉండాలి తన టైం ఉపయోగించుకునే విధంగా ఉండాలి అవునా లేదా మన జీవితం అంటాం రోజు పోతే మళ్ళీ తిరిగి రాదు ఒక గంట పోతే మళ్ళీ తిరిగి రాదు సెకండ్ పోయినా మళ్ళీ తిరిగి రాదు సమయం చాలా విలువైనది అంటాం ఇంత విలువైన జీవితం గడిచిపోతుంది కదా అవునా లేదు ఉదాహరణకి ఒక క్యాండిల్ మనం వెలిగించాము క్యాండిల్ వెలిగించిన తర్వాత క్యాండిల్ నుంచి వచ్చే వెలుతురుని మనం వాడుకున్నా వాడుకోకపోయినా అది కరిగిపోతుంది అంతే కరిగిపోయి ఏదో ఒక సమయానికి అది ఆరిపోతుంది కూడా మన జీవితం మనం పుట్టాము అంటే జీవితం మొదలైపోయింది ఆ జీవితం మనం అనుకున్న అనుకోపోయినా ఇలా వెళ్తూనే ఉంది వెళ్ళి చివరి గడియకి వెళ్ళిపోతాం జీవితం అయిపోతుంది అవునా లేదా అక్కడి వరకు మనం సాధించాలనుకుంటుంది ఏంటో మన క్లారిటీ ఉండాలి యువతకైనా కానీ ఎవరికైనా కానీ లైఫ్లో ఒక విజన్ అనేది గోల్ అనేది ఉండాలి అంటే నేను ఉన్నానంటే నా జీవితంలో ఒక పది సంవత్సరాల తర్వాత నేను నేను ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నాను ఐదు సంవత్సరాలు నేను నేను ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నాను నా భవిష్యత్తు ఏంటి అంటే నా కుటుంబ పరంగా నా లక్ష్యం ఏంటి వ్యాపారపరంగా నా లక్ష్యం ఏంటి సామాజికంగా మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు అడిగేటప్పుడు రాజకీయాల వైపు డైవర్ట్ అవుతున్నారు నేను నేనంటే నా రాజకీయాలు డైవర్ట్ అవ్వడం కాదు అది ఒక రెస్పాన్సిబిలిటీ అంటాను నేను ఓకే అంటే ప్రతి మానవుడు కూడా రాజకీయాల గురించి ఆలోచించాలి అది మనకెందుకులే కాదు మన భవిష్యత్తు అది అవునా మన భవిష్యత్తు మన డబ్బులంతా మనం ఒక దగ్గర జమా చేసి మనము ఒకళ్ళని ఎన్నుకున్న మమ్మల్ని పరిపాలించే డబ్బు మా మీద ఖర్చు పెట్టా అని చెప్పేసి మా మంచి చెడుని చూడు మా మమ్మల్ని రక్షించు మాకు కావాల్సిన అవసరాలు తీర్చు అని చెప్పేసి అవునా లేదా మనం ఇప్పుడు తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐదు కో ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఇది ఐదు లక్షల కోట్లు ఎవరివి అక్కడ పరిపాలన పరిపాలించే వ్యక్తివి కావు ప్రజల డబ్బులు మనమే ఈరోజు పుట్టినటువంటి బాబు ఆడుతున్నటువంటి పాల డబ్బా మీద పాల బాటిల్ మీద కూడా ట్యాక్స్ పే చేస్తున్నాము ప్రతి డబ్బు కూడా వీళ్ళు అక్కడ ఆ డబ్బు ఎలా మన మీద ఖర్చు పెడుతున్నారు రాజకీయాల గురించి ఆలోచించాలి అవునా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి సరైన అవేర్నెస్ కల్పించాలి అంతవరకు ఉండాలి ఆ తర్వాత ఆ రాజకీయ ఒక మార్పు కోసం న్యూ బ్లడ్ రావాల్సిందే కొత్త తరంగా యువత రాజకీయాల్లో రావాల్సిందే అది డివియేషన్ అని నేను అనను అవునా లేదా దాని మీద కేవలము చర్చించుకోవడం కోసమే మాట్లాడుతున్నాము ఇంకా ఉద్దేశం ఏదంటే టైం వేస్ట్ అది అవున ఇంకా వాళ్ళకి అదే పని అయిపోయింది ఇంకా జీవితం మొత్తం ఒక వెనకాల జెండాలు పట్టుకుని ఈ రకంగా వాళ్ళ జీవితం మొత్తం రాజకీయ పరంగానే ఏదో వాళ్ళు ఐదు వందలకు రెండు వందల మూడు ప్రకృతి పడి జెండాలు పట్టుకుని తిరగడము ఇది నిజంగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నాము మన రాష్ట్ర దేశ కూడా స్పాయిల్ ఇది యాక్చువల్గా ఏంటంటే మనిషి ఈ విధంగా డివియేట్ అవ్వకుండా సరి అయిన మార్గంలో ఉండాలి ఈ విధంగా ఉండాలంటే అసలు మనిషి ఏం చేయాలో క్లారిటీ ఉండాలి మనిషి చాలా మంది ఆలోచన ఎలా ఉందంటే ఉద్యోగాలు రావు ఉద్యోగాలు లేవు డబ్బు సంపాదించాలంటే డబ్బు ఉండాలి డబ్బు ఉంటేనే డబ్బు సంపాదించగలుగుతాం అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచనలు ఉన్నాయి యాక్చువల్ గా ఒక స్టూడెంట్ గా ఉండి కూడా డబ్బు సంపాదించొచ్చు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయొచ్చు ఐదు వేలు రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయొచ్చు యాభై వేలు లక్ష రూపాయలతో పెట్టుబడి చేయొచ్చు పెట్టుబడితో వ్యాపారం చేయొచ్చు అంటే మనిషి చేయాలనుకున్న వ్యక్తి ప్రతి వ్యక్తికి మార్గాలు ఉన్నాయి ప్రతి వ్యక్తికి మార్గం ఉంది చేయడం కోసం ఇలాంటి అన్ని విషయాలు తెలియజేయడం కోసం ఒక ఒక వర్క్షాప్ నేను డిజైన్ చేశాను ఏంటంటే హౌ టు ఎర్న్ మనీ డబ్బు ఎలా సంపాదించాలి ఒక విద్యార్థి ఎలా సంపాదించాలి పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎలా చేయాలి చిన్న పెట్టుబడితో వ్యాపారం ఎలా చేయాలి సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బుని ఎలా సేవ్ చేయాలి సేవ్ చేసిన డబ్బుని మళ్ళీ రీఇన్వెస్ట్ ఎలా చేయాలి కంప్లీట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి ఒక వర్క్షాప్ డిజైన్ చేశాను ఇది రెండు గంటల వర్క్షాప్ ఇది డిసెంబర్ నెలలోనే ఆరో తేదీన మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి రెండు గంటలు ఆన్లైన్లో జరుగుతుంది ఓకే అంటే ఇంట్లో ఉండే మనం అటెండ్ అవ్వచ్చు వర్క్షాప్ ఓకే ఎవరైతే వర్క్షాప్ అంటే తో వాళ్ళకి ఆలోచనలు మారుతాయి అవును కదా ఎస్ నేను కూడా డబ్బు సంపాదించవచ్చు కదా ఇన్ని మార్గాలు ఉన్నాయి కదా అని కొత్త ఆలోచన అనేది వస్తుంది అనమాట ఎస్ సార్ అవునా లేదు ఎస్ సార్ సో యువత ఎంటర్టైన్మెంట్ వైపు ఇప్పుడు మీరు చెప్పినంత వరకు మొత్తం వల్ల ఓవరాల్గా ఏమర్థమైందంటే పూర్తిగా ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళిపోయింది సార్ అలాంటి యువత ఖచ్చితంగా ఒక వ్యాపార పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ అవ్వాలి అనుకున్న వారికి వర్క్షాప్ ఖచ్చితంగా యూజ్ అవుతుందా ప్రతి వ్యక్తికి సార్ నిజంగా ఎంటర్టైన్మెంట్ ఎందుకు వెళ్ళిపోతున్నాడు పని ఉన్నవాడు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లైఫ్ అవసరము అదే లైఫ్ కాదు అవునా లేదా ఇప్పుడు నాకంటూ ఒక బాధ్యత ఉంటే ఆ బాధ్యత నెరవేర్చుకుని సాయంత్రం ఒక వన్ అవర్ రిలాక్స్ అవుతారేమో ఈ బాధ్యత అనేది గోల్ అనేది విజన్ అనేది లక్ష్యం అనేది లేకపోతే మనిషి ఏం చేయాలి అర్థం కాదు డివైడ్ అయిపోతాడు కాబట్టి ఈ రోజు చాలా మంది ఏముందంటే డబ్బే లేదు వ్యాపారం ఎలా చేస్తాము అవునా లేదా ఈ రోజు ఉద్యోగాలే రావు కదా ఇలాంటి నిరాశలో ఉన్న వాళ్ళ కోసమే వర్క్షాప్ అనమాట ఓకే ఆశ కల్పించి ఎలా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఎలా డబ్బు సంపాదించొచ్చు అని చెప్పి సూపర్ స్టార్ట్ ప్రతి ఒక్కరి జీవితానికి కావాల్సిన మెయిన్ యూస్ఫుల్ వర్క్ షాప్ ఇది ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి వర్క్ షాప్లు మీరు కండక్ట్ చేస్తున్నప్పుడు అండ్ మోర్ దెన్ ఆఫ్ మీ వర్క్ షాప్స్ మేము చాలా చూస్తూ ఉంటాం అంటే షాప్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ చూస్తున్నప్పుడు కానివ్వండి వాళ్ళ రెస్పాండ్ చూస్తున్నప్పుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తరపు నుంచి మరొకరికి వారి నుంచి మరొకరికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు పది మందికి మంచిగా చెప్పి చాలామంది వర్క్షాప్లు అటెండ్ అవుతున్నారు సో ఒక్కసారి అటెండ్ కానీ వారు ఇంతవరకు ఎవరైతే ఉన్నారో అటెండ్ అయితే ఇంకా చాలా రకాలు ఉపయోగాలు ఉంటాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇలాంటి వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నందుకు నిజంగా ప్రజలందరి తరపు నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీలాంటి వారు మా దేశానికి మాకు చాలా అవసరం అన్ని మేము అభివృద్ధి అవుతామని నేను నమ్ముతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెల్కమ్